Hi friends, Nenu Biravi, Basics Laws, Learn Law and Educate Yourself on our YouTube channel. Swagatham. Chala rojula tarvata malli ee video tho nenu cheyadam jarugutundi chala gap tarvata. Naaku sambandhinchinatuvanti konni duties attend kavadam valla ee gap vachindi. Ippudu deentlo mukhyamainatuvanti judgments gurinchi tarvata legal news gurinchi deentlo cheppalani nakundi. Dani gurinchi ee video cheyadam jarigindi. ఫస్ట్ లీగల్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా ఒక ఆ వ్యక్తి ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవాడైతే అతని మీద ఏదైనా దాడి జరిగినప్పుడు కానీ, అతను అట్రాసిటీస్ గురైనప్పుడు కానీ, మనం జనరల్గా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లోని వివిధ సెక్షన్ల కింద, అంటే అతడు చేసినటువంటి నేరం బట్టి ఆ సెక్షన్ల కింద మనం కేసులు పెడతాము. అయితే ఈ విషయంలో ఒక ఎగ్జెంప్షన్ దీంట్లో ఉంది, ఏంటంటే సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 అండ్ 8 కింద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లోని ఈ సెక్షన్ కింద ఎవరైతే నిందితులు ఉన్నారో, గొడవ జరిగినప్పుడు కానీ, తర్వాత వాళ్ళ మీద అఫెన్స్ చేసినప్పుడు కానీ, ఆ కాంప్లైంట్ యొక్క కులం ఎస్సీ కానీ ఎస్టీ కులం అని తెలిసి ఉంటేనే వాళ్ళను ప్రాసిక్యూట్ చేయవచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. గుజరాత్లో ఒక కేసు జరిగింది. ఈ దీని విషయంలో గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ యొక్క జస్టిస్ గారు బిఎన్ కోరియ గారు ఈ విషయంలో ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒంటరిగా వస్తున్నటువంటి ఒక స్త్రీని, అంటే ఆమె వివాహిత స్త్రీ, ఆమెను ఇద్దరు వ్యక్తులు సెక్స్వల్ ఇంటర్కోర్స్ కోవడం ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఆ విషయంలో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి తర్వాత తన భర్తకు చెప్పడం జరిగింది, ఈ పలానా వ్యక్తులు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని. అప్పుడు అతను వీళ్ళ పైకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు నిందితులు ఆమెను మరియు ఆమె తన భర్తను సంబంధించిన వాళ్ళ మీద కూడా తిట్టడం జరిగింది, గొడవ పెట్టడం జరిగింది. దీనిలో కులం పేరు పెట్టారు అని దూషించిందని ఆమె ఏం చేసిందంటే, ఇద్దరు వ్యక్తుల మీద కేసు పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అయితే ఆ పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏంటంటే, సెక్షన్ 354 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ, 354 డి, తర్వాత 502 సబ్సెక్షన్ 2, సెక్షన్ 114 ఐపీసీ కింద పెట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సెక్షన్లు ఏం పెట్టారంటే, సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఆర్ అండ్ ఎస్, ఆ తర్వాత సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 డబ్ల్యూ అండ్ 1 అండ్ 2, సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 అండ్ 5 కింద వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది నిందితులపైన. అయితే ఇప్పుడు నిందితులు ఏం చేశారంటే, మేము గొడవ పడింది వాస్తవమే, జరిగింది వాస్తవమే, కానీ ఆమె మాకు ఎస్సీ ఎస్టీ కులానికి చెందిందని తెలియదు అని ఏం చేశారు, యాంటిసిపేటరీ బెయిల్ కోసము అక్కడ ఉన్నటువంటి 5th అడిషనల్ సెషన్ జడ్జి గారికి అప్లై చేయడం జరిగింది. అయితే 5th అడిషనల్ సెషన్ జడ్జి గారు వాళ్లకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళు వెంటనే హైకోర్టు గుజరాత్కు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి గారు బిఎన్ కారియ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ కేసులో ఎక్కడ కానీ ప్రాసిక్యూషన్ ఆ విక్టిమ్ సంబంధించిన కులం యొక్క వివరాలు నిందితునికి తెలుసునని ఎక్కడ నిరూపించలేకపోయింది కాబట్టి వాళ్లకు యాంటిసిపేట్ బెయిల్ ఇస్తూ ఏమని వ్యాఖ్యానించారంటే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్లైనెంట్ ఎస్సీ ఎస్టీ కులానికి చెందినటువంటి కాంప్లైంట్ తన మీద ఎలాంటి దాడి జరిగినా అట్రాసిటీ జరిగినా ఆ నిందితులకు ఆమె యొక్క కులం తెలిస్తేనే అతన్ని ప్రాసిక్యూట్ చేయవచ్చు అనే విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అట్రాసిటీస్కు బలైనప్పుడు, అట్రాసిటీస్కు వేధించబడినప్పుడు, అట్రాసిటీస్కు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు కేసు పెట్టాలంటే తప్ప నిందితుల మీద కేసు పెట్టినప్పుడు ప్రాసిక్యూషన్ కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు అని తెలిసే విధంగా ఉన్నారా లేదా అని చూసి మాత్రమే పెట్టగలిగితే ఈ సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. తర్వాత మనం సరైనటువంటి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ రెండవ లీగల్ జడ్జ్మెంట్ సంబంధించింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక మైనర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఒక అతను, దాని మీద ఒక కేసు అయింది 363
ఐపీసీ కింద కేసు అయింది. అయితే కిడ్నాప్ చేశారని, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడని కేసు అయింది. అయితే ఆ విషయంలో వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి పేరు ఇక్కడ పేరు మార్చబడింది శివాని అని, తర్వాత అబ్బాయి పింటు అని, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకొని వచ్చారు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు ఈ శివాని అనే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తర్వాత లోకల్ జ్యుడిషియల్ జేఎఫ్సిఎం దగ్గర కేసు నడుస్తుంది. ఆ టైంలో తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆమె మైనరు, అతనితో సంసారం చేయడానికి సెక్సువల్గా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా పార్టిసిపేట్ చేస్తే సెక్షన్ 5 & 6 ఆ పోక్సో యాక్ట్ కింద నేరమవుతుంది, కాబట్టి మా అమ్మాయిని మా ఇంటికి పంపించమని వాళ్ళు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. ఆమె మైనర్ కాబట్టి అతడు మ్యారేజ్ చేసుకున్న భర్తతో కలిసి ఉండేటువంటి అవకాశం లేదు, కాబట్టి ఆమెను తమకు అప్పగించాలని ఆర్టికల్ 227 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద అప్పీల్ చేసుకోవడం జరిగింది హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో. అయితే ఈ విషయము పూర్తిగా పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి అయినటువంటి జడ్జి మునీర్ గారు, ఒకవేళ అమ్మాయి తన ఇష్టంగా పోయిందా లేకుంటే పింటూ తీసుకెళ్లాడా బలవంతంగా అని ఆమెను తెలుసుకోవడం జరిగింది. ఆమె దా విషయంలో ఆమె తన సొంతంగా వెళ్ళానని, పింటూను లవ్ చేసి ఆయనతో పాటు నేను వెళ్ళానని, మ్యారేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రొవిజన్ ఆఫ్ చిల్డ్రన్స్ మ్యారేజ్ యాక్ట్ 2006 కింద సెక్షన్ 12 ఇలాంటి మ్యారేజ్ను వాయిడ్ చేస్తుంది కాబట్టి ఇది చెల్లదు అని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కోర్టులో వివరించడం జరిగింది. అయితే ఈ విషయంలో జస్టిస్ గారు అమ్మాయి తన సొంతంగా పోవడం జరిగింది. ఆమె 18 ఇయర్స్ అటైన్ అయిన తర్వాత ఆమె భర్తను కానీ ఇంకా ఆమె ఎక్కడికి పోయినా తమకు అభ్యంతరం లేదని చెప్తూ అంతవరకు ఆమెను తన భర్త దగ్గర కలిసి ఉండడానికి అనుమతించబోవడం లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భర్తతో జీవించడానికి, అతనితో సెక్సువల్గా పాల్గొనడానికి కోర్టు అనుమతించడం లేదు కాబట్టి ఆమెకు అదేవిధంగా ఆమె తల్లిదండ్రుల దగ్గరికి పోవడానికి, అక్కడ వాళ్ళతో జీవించడానికి అంగీకరించడం లేదు కాబట్టి కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈమెను ఒక షెల్టర్ హోమ్లో ఉంచాలి. ఆమె ఎప్పుడైతే 18 ఇయర్స్ అటైన్ అయిందో అప్పుడు తల్లిదండ్రుల దగ్గర పోవాలా లేకుంటే భర్త దగ్గరికి పోవాలనే విషయము ఆమె ఇష్టం మీద ఆధారపడుతుందని వీళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు కన్సర్న్ షెల్టర్ హోమ్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మైనర్ భార్యను తన దగ్గర ఉంచుకొని సెక్సువల్గా ఆమెతో పార్టిసిపేట్ చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. కాబట్టి ఎవరైనా పిల్లలు అనవసరంగా తమ ఏజ్ ఆఫ్ అటైనింగ్, ఇప్పుడైతే 21 ఇయర్స్ కూడా అయింది మ్యారేజ్ చేయడంలో, అది యాక్ట్ తొందరలో వస్తుంది బిల్ తీసుకొచ్చారు. అంటే ఈ 21 ఇయర్స్ లోపల కూడా రేప్ కాకపోవచ్చు కానీ పెళ్ళి మాత్రం అంటే వివాహం చేసుకోవడం చెల్లదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్లో మంచి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ తమకు ఆర్థికంగా అన్ని విధాలుగా తమ సాటిస్ఫై అయిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించాలి. ఇలాంటి కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అట్రాక్షన్ గురయ్యో లేకుంటే వేరే రకంగా ఈ మ్యారేజ్ చేసుకుంటే ఈ మైనారిటీ అని తర్వాత ఇలాంటి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ గోల్డెన్ ఫ్యూచర్ను చెడగొట్టడానికి ఎవరూ అవసరం లేదు, మీకు మీరే చేసుకున్నట్టు అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలని యువతను కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇది 3వ అంశం. దీనిలో ఉన్నటువంటి జడ్జిమెంట్ యొక్క వివరాలు నేను మీకు స్పష్టంగా చెప్తాను. దీనిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగినటువంటి సంఘటన ఇది. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందినటువంటి అమీనాబాయ్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక కుమారుని కలిగి ఉంది. ఆ కుమారుడు కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు చాలా రోజుల నుంచి. అతనికి కంప్లీట్గా 2-3 డేస్కి ఒకసారి డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. డాక్టర్స్ ఏమన్నారంటే, ఆ డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా అతను చాలా రోజులు లోపు ఉండడు కాబట్టి అతని కిడ్నీ మార్పిడి ట్రాన్స్ప్లాంటేషనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో తల్లి అయినటువంటి మీనాబాయ్ తన కుమారునికి తన కిడ్నీ ఇవ్వడానికి
ఆమె ఒప్పుకుంది. ఆ విషయంలో ఆమెనే స్వంతంగా హాస్పిటల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కు తెలిపింది. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏమన్నంటే, మేము మీరు ఇచ్చినటువంటి దాన్ని రిజెక్ట్ చేస్తున్నాము, మీరు మీ భర్త కూడా పర్మిషన్ ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పడం జరిగింది. అయితే ఆ విషయంలో ఆమె అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏంటంటే, నేను అన్ని విధాలుగా ఫిట్ ఉన్నాను, అంటే నా కిడ్నీ ఒకవేళ నా కుమారునికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకో కిడ్నీతో నేను బ్రతకగలను, ఈ విషయము నేను ఇంతకుముందు టెస్టులు చేయించుకున్నాను, అన్నింటిలో నేను ఫిట్ ఉన్నాను, కాబట్టి నా కుమారునికి నేను కిడ్నీ ఇవ్వాలి, అతను లేదంటే బ్రతకలేని పరిస్థితి ఉందని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో ఆమె పిటిషన్ పెట్టుకుంది. ఈ విషయంలో నిజానికి అటు హాస్పిటల్ వాళ్ళు రిజెక్ట్ చేసినా ఈమెకు ఉన్నటువంటి భర్త అతను కూడా తన కుమారునికి ఆమె తరపున కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఆమె కోర్టును అప్రోచ్ అయినప్పుడు జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌర్ ఏం చేశారంటే, ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 ప్రకారము ప్రతి స్టేట్లో ఒక ఆథరైజేషన్ కమిటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, ఒకరు డోనర్ కావచ్చు, ఇంకొకరు తీసుకునే వాళ్ళు కావచ్చు, అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఒక కాంట్రాక్ట్ చేసుకుని ఇతని కిడ్నీ అతను ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు ఇద్దరు కలిసి అథెంటికేషన్ సంబంధించిన కమిటీకి వీళ్ళు అప్లై చేసుకుంటే ఈ యాక్ట్ ప్రకారము, అప్పుడు యాక్ట్ వీళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితిని చూసి ఒకవేళ ఇచ్చే వ్యక్తి తన కిడ్నీని ఇవ్వడం వల్ల తీసుకున్న వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం, అదేవిధంగా ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం, వీళ్ళిద్దరికి సరిగి ఈ కిడ్నీ సరిపోతుందా లేదా అని పూర్తి పరీక్షలు చేసిన తర్వాత ఫిట్ అని అనిపించడం మాత్రమే వీళ్ళు అంగీకారం తెలపడం జరుగుతుంది. ఈ విషయంలో కోర్టు ఏం చేసిందంటే, అథెంటికేషన్ కమిటీకి మరియు హాస్పిటల్ వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈమె ఫిట్ ఫర్గా ఉందని చెప్తుంది కాబట్టి ఈమెను టెస్ట్ చేయండి, టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒకవేళ ఫిట్ ఉన్నప్పుడు వాళ్ళ కుమారునికి ఈమె కిడ్నీ ఇవ్వడానికి అంగీకారం తెలపాలి, దానికి ఆమె భర్త యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక యాక్ట్ ఉంది, ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 సంబంధించిన యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే, చాలామంది ఇవి తెలియక వేరే దేశాలకు వెళ్ళి అనాథరైజ్డ్గా మార్పించుకోవడం, తర్వాత కేసులో పాలు కావడం జరుగుతుంది. అయితే అలా కాకుండా ఈ కమిటీకి, ప్రతి స్టేట్లో ఉన్నటువంటి కమిటీకి ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో, ఒక కిడ్నీ కాదు ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన ఆర్గాన్స్ ఏదైనా పర్లేదు ఇస్తున్నారో, తర్వాత ఎవరైనా తీసుకుంటున్నారో కావాలనుకున్నారో, వీళ్ళిద్దరూ తమ ఇద్దరు కలిసి జాయింట్గా ఒక పిటిషన్ పెట్టినప్పుడు ఆ కమిటీకి, ఆ పిటిషన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎగ్జామినేషన్ చేసి వీళ్ళిద్దరు ఫిట్ అనుకుంటే ఆథరైజేషన్ కమిటీ వీళ్ళకు పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆ కిడ్నీస్ కానీ ఇంకా ఏ ఆర్గాన్స్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని, ఎలాంటి క్రిమినల్ యాక్షన్స్ లేనటువంటి ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను కోరుకుంటూ దాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసే ముందు మధ్య మధ్యలో చాలామంది మనల్ని కొన్ని క్వశ్చన్స్ లీగల్ సంబంధించిన అడుగుతున్నారు, దాంట్లో వాటిని కూడా మీకు నా సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఒక మన వ్యూవరు, ఒక తండ్రి ఉన్నప్పుడు అతను అప్పు చేసి వెళ్ళిపోతే మరణిస్తే ఆ కూతురు ఉంటుంది కదా, ఆమె కూతురు అతడు చేసిన అప్పులను తీర్చాలా వద్దా, తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుందా అని అడగడం జరిగింది. యాక్చువల్గా ఒకవేళ తండ్రి సంబంధించినటువంటి ఆస్తిలో ఆమె భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత ఆమె ఆస్తిలో తన అన్నదమ్ములతో పాటు ఆమెకు కూడా ఆస్తి వస్తుంది కాబట్టి ఆస్తి హక్కును ఏ విధంగా అయితే ఆమె తీసుకుంటుందో అదేవిధంగా ఆ తండ్రికి ఏమైనా అప్పులు ఉంటే మాత్రం తీర్చాల్సిందే. కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలాంటి ఆస్తిని పొందకుండా వారసత్వంగా తండ్రి చనిపోయినా అప్పులు చేసి చనిపోయినా ఈమె మాత్రం తన సొంతంగా సంపాదించుకున్న దాంట్లో ఎవరి తండ్రి సంబంధించినటువంటి అప్పులను తీర్చాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మధ్య మధ్యలో నేను ఈ పాయింట్స్ కూడా చెప్పాలని అనుకున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి చెప్పడం నా బాధ్యత అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో వస్తాను. అదేవిధంగా నేను బయటకు పోయినప్పుడు, కొన్ని డ్యూటీస్లో పోయినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ లీగల్ ఆస్పెక్ట్స్లో కానీ ఇంకా
వేరే సంబంధించిన ఇష్యూలను కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తానని కోరుకుంటూ, ఇప్పటివరకు నా బేసిక్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ పెట్టండి, ఇంకా దేని మీద చేయాలని. ఈ మధ్యలో ఒకతను కామెంట్స్ పెట్టాడు ఎన్డిపిఎస్సి యాక్ట్ మీద చేయమని. దానికి సంబంధించినటువంటి ఎన్డిపిఎస్సి యాక్ట్ యొక్క పూర్వాపరాలు, వివిధ కేసుల యొక్క విషయాలు, తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో అంటే మామూలుగా మనము హై అండ్ లో సంబంధించిన క్వాంటిటీ ఏంటి, వాటిని గురించి పూర్తిగా చెప్తాను. ఆ కేసులలో ఇన్వాల్వ్ అయినట్టయితే ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటి కూడా తెలిపాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఇది తొందరలోనే వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.